నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణుళ్లతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన బి పాజిటివ్ అనే ఒక ఆలోచన రేకెత్తించే మంచి కుటుంబ కథను విందామండి. అమ్మాయి, ఈ సోరమ్మ ఇంకా రాలేదుటే, కడుపు ఉబ్బిపోతుంది. అప్పటికి అత్తగారు ఇలా అడగటం ఎన్నోసారు. వచ్చేస్తుంది అత్తయ్య, పోని నేను సాయం చేస్తాను, కొంచెం ఓపిక చేసుకుని లేవగలరా? ఆవిడ అడిగినప్పుడల్లా తాను ఇదే ప్రశ్న అడుగుతోంది మనస్విని. అబ్బే, నువ్వెక్కడ లేపగలవే, నిస్సహాయంగా అంది ఆవిడ. మనస్విని బాధగా జాలిగా చూసింది ఆవిడ కేసి. ఎలాంటి ఆవిడ ఎలా అయిపోయారు? వృద్ధాప్యం ఎలాంటి వారినైనా ఎలా లొంగదీసుకుంటుందో కదా. అయ్యో, పెద్దావిడ పాపం ఎంత ఇబ్బంది పడి బాధపడిపోతుందో కదా అనుకుంటూ ఇంట్లోకి బయటకు కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతోంది సూరమ్మ కోసం. 80వ ఒడిలో పడేదాకా తన పని తాను చేసుకుంటూ తనకి కాస్త సాయంగా ఉండే అత్తగారు ఇలా జబ్బు పడి మంచంలో పడటం మనస్వునికి చాలా బాధ కలిగించడమే కాదు, అయ్యో ఆమెను సరిగ్గా చూసుకోలేకపోతున్నామే అన్న చింత కూడా కలుగుతోంది. అయినా ఉద్యోగస్తురాలు కావటంతో ఆదరాబాదరా కాస్త ఉండి అక్కడ పెట్టి వెళ్ళటం కంటే ఏమీ చేయలేకపోతున్నందుకు బాధపడటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత. సమయానికి ఆమెకు మందులు వేసి అన్నం పెట్టి ఆవిడ ఆలనా పాలనా చూడటానికి నర్సును పెట్టినా, నర్సుతో పాటు తమ సొంత మనిషి లాంటి సూరమ్మను కూడా ఆవిడని చూసుకోవటానికి కనిపెట్టుకుని ఉండటానికి పెట్టుకున్నాక కాస్త నిశ్చింతగా ఉంటోంది. తాము భయపడినట్లే ఆ నర్సు ఒక పూట వస్తే ఒక పూట రాక ఏడిపిస్తోంది. సూరమ్మే తనే చూసుకుంటానని నర్సుని మానిపించేయమని చెప్పి అన్నట్టుగానే బాధ్యతగా ఓపిగ్గా చూసుకుంటోంది. సూరమ్మే లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదో. ఉదయం పోతే రాత్రికి కానీ ఇల్లు చేరలేని ఉద్యోగం తనది. ఆయనకేమో బిజినెస్ టూర్సు, పిల్లల చిన్నవాళ్ళు. ఆలోచనల్లో ఉన్న ఆమె గేటు చప్పుడవటంతో ఈ లోకంలోకి వచ్చింది. సూరమ్మే చెమటలు కక్కుతూ గబగబా వచ్చింది. ఎర్రటి ఎండలో నెత్తిమీద చీర కొంగు వేసుకుని ఆదరాబాదరాగా వచ్చిన ఆమెను చూస్తూ ఏమీ అనలేకపోయింది. అమ్మగారు, ఆ మారవాడి ఒళ్ళింటూ ఆలస్యమైనది, పాపం పెద్దమ్మ గురికి ఇబ్బంది అయిపోనాదో ఏటో, సంజయ్షిగా అంది. ఇదిగో సూరమ్మ, ముందు నువ్వు అలా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కునిరా, ఎండను పడొచ్చావు పాపం. మాటల్లో ఎక్కడ అసహనమో అసహ్యమో బయటపడకుండా జాగ్రత్త పడింది మనస్విని. పర్లేదమ్మా, పని పాటు చేసుకు బతికేటవాళ్ళం, మాకు ఎండా కొండా ఏటి అంటూనే ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అప్పుడప్పుడు అతి కష్టం మీద లేస్తున్నా ఎండకో ఏమో పగలు ఎండవేళ మరీ నీరసంగా ఉండి లేవలేకపోవటంతో సాధారణంగా బెడ్ ప్యాన్ పెట్టేస్తుంది సూరమ్మ. ఇప్పుడు అలాగే బెడ్ ప్యాన్ పెట్టింది. ఏమైపోయావే ఇంతసేపు, నేను చస్తున్నాను అంటున్న ఆవిడ మాటలు పట్టించుకోకుండా. అమ్మయ్యా, బాధ తీరిన ఆవిడ తీరుబడిగా సూరమ్మ మొహం చూస్తూనే కెవ్వుమని అరిచినంత పనిచేశారు. ఏమిటే ఆ చెమటలు, అసహ్యంగాను, వెళ్ళు వెళ్ళి ముఖము కాళ్ళు చేతులు కడుక్కునిరా, కాస్త కాళ్ళు నొక్కుదు గాని, అంతులేని అసహ్యం ఆవిడ మాటల్లో. పని పాట చేసుకు బతికే వాళ్ళమమ్మా, చెమట కాకపోతే సెంటు పన్నీరు వస్తాదా ఏటమ్మా, మీలాగా ఏసీలో కూకుంటే ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, చిన్న పుచ్చుకుంటూ అంది. అది కాదు సూరమ్మ, ఎండలో వచ్చావు కదా, కాస్త చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంటే హాయిగా ఉంటుందని సర్ది చెప్పబోయింది మనస్విని. ఎందుకులే అమ్మా, మీలా సర్దుకోపోయినా నాకు ఆ పాటి తేలదేటి, మీ మలమూత్రాలు ఎత్తటానికి మా మనుకొస్తాం కానీ మా ముఖాలంటే మీకు ఎగటే, మీ సెమటైతే పన్నీరును అత్తరునా, మాది కాకపోయిందా, దులిపేసింది సూరమ్మ విసవిసా వెళ్ళిపోయింది. దాని మనసు ఎంత మంచిదో తేడా వస్తే మాట అంత కటువు. ఏది పోయిందా, తింటానికి లేకపోయినా పౌరుషానికి ఏ లోటు లేదు, కాస్త కాళ్ళు నొక్కవే అంటే పోయింది. అత్తయ్య ఎందుకలా మాట్లాడతారు, కష్టం చేసుకుని వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు, ఇది వరకటి రోజులు కావు మీరేమన్నా చెల్లటానికి, తిరిగి అది ఒక్క మాట అంటే. అయినా మనం ప్రతి పనికి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాము, కష్టం చేసుకునే వాళ్లకు మన ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, కానీ ఎంత డబ్బిచ్చినా మనకు అంత త్వరగా మనుషులు దొరకరు,
దొరికినా అందరూ ఇంత మంచిగా విశ్వాసంగా ఉండరత్తయ్య. రోజులు మారాయి, వాటితో పాటు మనము మారాలి. చా, ఇప్పుడు ఇక అది వస్తుందో రాదో, అది రాకపోతే మీకు నాకు క్షణం గడవదు, జరగదు, కోపాన్ని నొక్కిపెట్టి చెప్పింది మనస్విని. ఇప్పుడు నేనేమన్నాననే అది అంతలా చెమటలు కక్కుకుంటూ వస్తే కాస్త కడుక్కు రమ్మన్నా. అది తప్పేనా? ఆ దేవుడు నన్నెందుకు తీసుకుపోడో, ఏడవటం మొదలుపెట్టింది ఆవిడ. ఇప్పుడు నేను మాత్రం మిమ్మల్ని ఏమన్నానని కాస్త లోకం తీరా అర్థం చేసుకోండి. మారే కాలంతో పాటు మనము మారాలి. నిజమే మీరు చెప్పింది, అది అలా చెమటోడుతూ ఉంటే చిరాకే అసహ్యమే. అయినా అది మెల్లగా చెప్పాలి. వాళ్ళు మనలా చదువుకోలేదు, శుచి శుభ్రం తెలియవు, అందుకే అర్థమయ్యేటట్లు మెల్లగా చెప్పాలి. ఇంకొక మాట అత్తయ్య, ఒక రకంగా వాళ్ళకి శుచి శుభ్రం అసహ్యం అన్నవి తెలియవు కనుక ఈ పనులు చేస్తున్నారు, చెయ్యగలుగుతున్నారు. ఒక్క మాట ఆలోచించండి, నీళ్ళువెత్తు ధనం ఇచ్చినా మనం ఈ పనులు చేయగలవా? పసివాళ్ల పనులే చేయలేక అసహించుకుంటామే, అర్థం చేసుకోండి. కోడలన్న మాటలకి మొహం మార్చుకుంది ఆవిడ. నిజమే, చిన్నప్పుడు తన పిల్లలకి సైతం తను ఇలాంటి అవసరాలు తీర్చలేదు. ఎప్పుడూ ఇంట్లో నౌకర్లు చాకర్లు ఉండేవారు. కన్నతల్లిగా పసివాళ్ళున్నప్పుడు పాలివ్వటం మినహా వాళ్ళు నౌకర్ల దగ్గరే పెరిగారు. అది తన హోదా అనుకుందే తప్ప అప్పుడు ఇప్పుడు అంతకు మించి ఆలోచించలేదు. అయినా వాళ్ళు తెలివి మీరారు. దానికి తన కోడళ్ళ లాంటి వాళ్ళ సమర్థన. ఎంతైనా ఉల్లి ఉల్లే కానీ మల్లె అవుతుందా అన్నదే ఆవిడ వాదన. నిజమే, ఉల్లి ఉల్లే మల్లి మల్లే. మల్లి లేకపోయినా బతకొచ్చు, కానీ ఉల్లి లేకపోతే? అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నారే కానీ మల్లె గురించి ఎవ్వరూ అలా అనలేదే. మనస్విని ఎంత విడమర్చి చెప్పినా ఆవిడ అర్థం చేసుకోదు. ఏదో పెద్దావిడ, పాతకాలపు మనిషి, ఆవిడేమన్నా నువ్వు పట్టించుకోకు అని సూరమ్మకు సర్ది చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోతోంది మనస్విని. ఎంత సర్దుకుపోయినా అప్పుడప్పుడు దానికి మనసు బాధపడి కోపం వస్తోంది. అది మనిషే కదా మరి. నిట్టూరుస్తూ లేచింది మనస్విని. మనస్విని భయపడినంతా అయ్యింది. సూరమ్మ మధ్యాహ్నం పనిలోకి రాలేదు. ఆ రోజు ఆదివారం అవటంతో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం నాలుగు రకాల వంటకాలతో తడిసి మోపిడి గిన్నెలయ్యాయి. ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది. సాయంత్రం దాకా చూసి ఇక రాధని నిర్ధారించుకుని ఉసూరుమంటూ పనిలోకి దిగింది మనస్విని. మళ్ళీ తెల్లవారితే ఆఫీసు. రెవెన్యూ ఆఫీసులో అధికారినిగా ఉన్న మనస్వినికి తెల్లవారితే ఊపిరి సలపని పని. ఉదయం 9 వెళ్తే మళ్ళీ రాత్రి 8 కానీ ఇంటి మొహం చూడదు. భర్త బిజినెస్ పనుల మీద ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు. కొడుకు 10వ తరగతి, కూతురు 8వ తరగతి చదువుతున్నా ఇల్లు పీకి పందిరి వెయ్యటమే కానీ ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అందుకే ఆమె పూర్తిగా సూరమ్మ మీదే ఆధారపడిపోయింది. అది తెలిసి తనను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునే మనస్విని ఇల్లు ఒక్కరోజు కూడా నాగాపెట్టదు సూరమ్మ. ఇదిగో అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. మామ్, ఆకలి, తినటానికి ఏదైనా పెట్టు. అప్పటిదాకా గ్రౌండ్లో క్రికెట్ ఆడి అలసిపోయి ఇంట్లోకి వస్తూనే షూ ఓ మూలకి, బ్యాటు బాలు ఒక మూలకి విసిరేసి వీధిలో నుంచి అరుస్తూ వచ్చాడు కొడుకు అవినాష్. నన్ను తినరా, పళ్ళు బిగించి స్వాగతంగా అనుకుంది. మళ్ళీ పైకంటే అదో గోల. అబ్బా, ఎక్కడున్నా మామ్, పిలుస్తుంటే పలకవేం అరుస్తూ పెరట్లోకి వచ్చాడు. చూడు అవి, నాకింకా పని తేవలేదు, నేనిప్పుడేం చెయ్యలేను. వెళ్ళి మీ నాన్నను అడిగి డబ్బులు తీసుకునేదైనా కొని తెచ్చుకో. చూడు, వాళ్ళకు కూడా ఏం కావాలో అడిగి అందరికీ తెచ్చుకోండి. ముఖంలోకి శాంతము, సౌమ్యత తెచ్చుకుంటూ అంది మనస్విని. అబ్బా, ఇప్పుడు బయటికి వెళ్ళాలా? ఏంటి మమ్మీ, నాకు ఓపిక లేదు. అయినా ఆదివారం సెలవేగా చెయ్యొచ్చుగా, ఏం చేస్తున్నావు? సగం గారం సగం విసుగు కలగలిపి అంటున్న వాడిని చూస్తూ నిభాయించుకోవటం మనస్విని వన కాలేదు. కళ్ళున్నాయిగా, చూస్తున్నావుగా ఏం చేస్తున్నానో. నాకు ఆదివారమేగా, అయినా కర్మ తప్పటం లేదు. ఇంట్లో ఉన్న సామానంతా అక్కడే ఉండి తననే కసిగా చూస్తున్న ఫీలింగ్ ఆమెలో. ఓ, సూరమ్మ రాలేదా, అందుకేనా ఆ కోపం? సర్లే, ఏం చేస్తాం, నాన్నతో చెప్పే తెప్పించుకుంటా. సుపుత్రుడికి అప్పటికి జ్ఞానోదయమైనట్టుంది. అయినా ఆడటానికి ఎగరటానికి ఉన్న ఓపిక చిన్న పని చేయటానికి ఎందుకుండదు? పాపం 4 రోజులుగా తిరిగి తిరిగి ఈ మధ్యాహ్నమే వచ్చి స్నానము భోజనము చేసి పడుకున్నారాయన. ఇప్పుడు వీడెళ్ళి లేపేస్తాడు కాబోలు. బాధతో మూలిగింది ఆమె మనసు. కానీ ఏం చేస్తాం,
చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అని అస్తమానం పిల్లల్ని వెనకేసుకొచ్చి బడితెల్లాగా ఎదిగినా వాళ్ళకి ఏ పని చెప్పక నన్ను చెప్పనీయకపోతే అంతే, మరి అనుభవించాలి. అయ్యో అంటున్న మనసు పీక నొక్కేసి గిన్నెలు బరబరా తోమటం మొదలుపెట్టింది. అరే మను, ఏమైంది, సూరమ్మ రాలేదా? సాధారణంగా మానదే, పోని అలా ఉంచేయి, రేపు వస్తుందిగా, జాలిగా చూస్తూ అన్నారు శ్రీవారు. అప్పుడే లేచి ఫ్రెష్ అవటానికి బయటకొచ్చి, మారేను, రాత్రికేం చేద్దాము, అయినా నా తంటాలేవో నేను పడతాను కానీ తమరెక్కడికి బయలుదేరుతున్నారు, ఏం వాడిని వెళ్ళి తెచ్చుకోమనలేకపోయారా, గాడిదిలా పెరిగాడు, కోపంగా అంది. పోన్లే మను, పిల్లలు మనల్ని కాక ఎవరిని అడుగుతారు, పోని కావలసినవి తోముకుని మిగతా వదిలేయొచ్చుగా. మళ్ళీ చిన్న సలహా పారేసి బాత్రూంలోకి దూరాడు. ఏమో రేపటికైనా దాని కోపం తగ్గి వస్తుందో రాదో, అసలే రేపు నేను త్వరగా వెళ్ళాలి. పొద్దున్నే ఒళ్ళు విరుచుకునే కన్నా ఆ ఏడుపేదో ఇప్పుడే ఏడిస్తే పోలా, స్వగతంలా విని వినపడకుండా అంది మెల్లగా. ఏమైంది అమ్మ, మళ్ళా ఏమైనా అందా? ఎంత చెప్పినా ఇవిడ చేదస్తం తగ్గటం లేదు. ఏమైనా అంటే ఇలా మూలన పడి అందరికీ బరువైపోయాను అంటూ ఏడుస్తుంది. బాత్రూంలో నుంచే అన్నాడు అతను, మీ పేరు రామకృష్ణ అని కాదు శాంతారాం అని పెట్టుండాల్సింది, అంత శాంతంగా ఎలా ఉండగలరు? అరే లెండమ్మగారు కూతుంత ఆలస్యమైపోతే తోమేసుకుని తిన్నారా, లేగండి లేగండి. శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకుని వచ్చింది. మధ్యాహ్నం జరిగినదేది దానికి గుర్తున్నట్టు లేదు. ఎంత అదృష్టవంతురాలు, లేవబోయి నడుము కలుక్కుమనటంతో అలా కూర్చుండిపోయింది మనస్విని. అయ్యయ్యో మళ్ళీ నడుము పట్టుకుపోయిందమ్మా, అయినా అన్నిటికీ తొందరేనమ్మా మీకు, నాను వస్తా కదా, ఈలోగానే కంగారుగా తూమేసుకోవాలా, బాధపడుతూ చెయ్యి సాయంతో నింపాదిగా లేపింది. అది కాదే, నీకు బాగా కోపం వచ్చింది కదా, రావేమో అనుకున్నాను, మెల్లగా అంది. నాకు పెద్ద ముగ్గురికి ఇది మామూలే కదా అమ్మా, ఎందుకు రాను, జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా నవ్వుతూ అంది. దాని కోపం తాటాక మంటలాంటిది. అమ్మయ్యా వచ్చేసావుటే, మీ అమ్మగారికి పనిభారం కంటే నీకు కోపం వచ్చింది, ఇక రావేమో అన్న శిరోభారమే ఎక్కువైంది, సూరమ్మతో అంది అత్తగారు. మను 10 నిమిషాల్లో రెడీ అవ్వు, పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కాసేపు అలా తిరిగి ఈ పూటకు బయట తినేసొద్దాము, వస్తూ వస్తూ అమ్మకు టిఫిన్ తెచ్చేద్దాము, రేపు సూరమ్మకి కాస్త పని తగ్గుతుంది, నవ్వుతూ అన్నారాయన. అయినా మా అమ్మ మాటలేమి పట్టించుకోకు సూరమ్మ, ఆవిడకి చాదస్తం ఎక్కువ, తన మాటల వలన అవతల వాళ్ళకి బాధ కలుగుతుందేమో అన్న ఆలోచన ఉండదు, నోటికి ఎంత వస్తే అంత అనేస్తుంది. బాధ పడటము పట్టించుకోవటం లాంటివి చెయ్యకు, నిన్ను నేనైనా మీ అమ్మగారైనా ఏమన్నా అంటావా చెప్పు, మెల్లగా దానికి హితబోధ చేశాడు. కాదులే అయ్యా, మనిషిని చూస్తానే సిరాకు పడిపోతే ఎట్టుంటుంది చెప్పు, 4 గంటల్లో పని చేసుకునేటి వాళ్ళకి ఫ్రెష్గా కడిగిన ముత్తెల్లాగా ఎప్పుడు ఉండాలంటే ఎట్టా ఉద్ది, అక్కడికి ఇక్కడికి వచ్చేటప్పుడు శుభ్రంగా తానవాడి ఉతికిన సీర కట్టుకుని వస్తాగా, కానీ రోజుకి 10 సార్లు వచ్చేటప్పుడు అన్ని మార్లు అట్ట రావాలంటే ఎట్టగా అవుతుంది బాబు. దాని మాటల్లో కాదనే నిజం ఉంది. నిజమే సూరమ్మ, అందుకే నీకు నేను మరీ మరీ చెప్తున్నా, అమ్మ మాటలేమి పట్టించుకోవద్దని బాధపడొద్దని మరొకసారి సున్నితంగా చెప్పాడు. సరేలే అయ్యా, ఓ పాలి బాధ అనిపించినా ఆమె మాటలు ఎవరు పట్టించుకోవాలి, మీరు అమ్మ మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటారు, అందుకే మీ ఇంట్లో పని మానాలన్నా మానలేము, దానికేం కానీ అమ్మగోరు రెడీ అయిపోయినారు, బయటికి పోయి రండి, మీరు పిల్లలు వచ్చేదాకా పెద్దమ్మగోరు కాడ నేను ఉంటాలేండి. అదే మరి సూరమ్మ మంచితనము మంచి మనసు. నే రెడీ బాస్, రాత్రి వంటలేదనగానే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది మనస్విని గొంతులో. మీ పిల్ల రాక్షసులు రెడీనా, సరదాగా నవ్వుతూ అన్నాడు. మేం రెడీ రాక్షస పితా, అస్సలు మాట మీద ఉంచుకోరు, వెంటనే తండ్రిని రాక్షసుని చేసేశారు. ఇందులో ఉన్న చురుకు కాస్త పని చేయటంలో కూడా ఉంటే సంతోషిస్తాం, నవ్వుతూనే మనస్విని పిల్లలకు కాస్త హితవు చెప్పింది. పో మామ్, నువ్వెప్పుడూ అంతే, అయినా పెద్దయ్యాక ఎలాగూ చెయ్యాలిగా మీలాగా, మరి ఇప్పుడైనా కాస్త హాయిగా ఉండని, అవినాష్ విసుక్కున్నాడు. మేము మీలా అనుకోలేదురా, చిన్నప్పుడు మా అమ్మకు పనిలో సాయం చేసేవాళ్ళం అంది మనస్విని. పోనిలేండమ్మా, అయినా అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు, పిల్లల మీద ఈగ వాలని ఎదు సూరమ్మ.
అలాగే అంతా కలిసి వాళ్ళని పని పాటారాని మొద్దుల్ని చెయ్యండి, రేపు పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుంది, తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది మనస్విని. మమ్మీ నాకు పాటొచ్చు, పాడనా? హూ లెట్ ద డాగ్స్ అవుట్? పెద్దగా అరుస్తూ పాడటం మొదలుపెట్టాడు. అసలే వాడిది బొంగురు గంతు. ఒరే నాయన, ఆపరా, నీకు పుణ్యం ఉంటుంది, గాభరాగా అంది మనస్విని. మరదే, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మరి, బెదిరించాడు. సరే, మరిక బయలుదేరండి. సూరమ్మ జాగ్రత్త, మరీ ఆలస్యం చెయ్యంలే, నీకు టిఫిన్ తెచ్చేస్తాం చెప్పింది. అమ్మా, మేము అలా బయటికి వెళ్ళొస్తాము, నీ దగ్గర సూరమ్మ ఉంటుంది, టీవీ పెట్టి వెళ్తాను, చూస్తూ ఉండండి, నీకు టిఫిన్ ఏం తేను? నెమ్మదిగా ఆవిడ దగ్గర నుంచి అడిగాడు కొడుకు. నాకేం ఆకలి లేదు, నాకేం వద్దు, కోపంగానే ఉంది ఆవిడ గొంతు. సరేలే, మేమింకా వెళ్ళనే లేదు, ఈ మహానగరంలో వెళ్ళాలి రావాలి, అప్పటికి ఆకలిస్తుందిలే నీకు. వడా సాంబార్ ఇష్టం కదా, అదే తెస్తాను. పిల్లలు గొడవ చేస్తున్నారు, కాసేపల్లా తిరిగి వస్తాము. మను పదండి. అత్తయ్య, అలా వెళ్ళొస్తాం, త్వరగానే వచ్చేస్తాం, ఆవిడ కోపం గ్రహించి మెల్లగా చెప్పి బయటకు వచ్చేసింది మనస్విని. కొంచెంసేపు ట్యాంక్ బండి మీద గడిపి తర్వాత చట్నీస్కి వెళ్ళి భోజనాలు చేసి తల్లికి సూరమ్మకి టిఫిన్స్ ప్యాక్ చేయించుకుని ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ చక్కగా నవ్వుకుంటూ టీవీ సీరియల్ చూస్తూ ఉండటంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. టిఫిన్ తల్లికి పెట్టి మందులు వేసి గదిలోకి వచ్చిన రామకృష్ణ అప్పటికే అలసిపోయి ఆదమర్చి నిద్రపోతున్న మనస్విని చూసి పాపం బాగా అలసిపోతోంది అనుకున్నాడు. బాబోయ్, చచ్చిపోయాను రోయ్ అన్న గావు కేకతో పాటు దబ్బున పడ్డ శబ్దానికి మెలుకువ వచ్చి కంగారుగా పరిగెట్టుకొచ్చాడు రామకృష్ణ. ఆ వెనకే నిద్రకళ్లతో ఏం జరిగిందో అని కంగారుగా వచ్చింది మనస్విని. అర్ధరాత్రి వేళ బాత్రూమ్ అవసరంతో లేచి ఈ పూట కాస్త ఓపిగ్గా ఉండటంతో పాపం పగలంతా కష్టపడి ఆదమర్చి నిద్రపోతున్న సూరమ్మని లేపటం దేనికి అనుకుని మెల్లిగా లేచి బాత్రూమ్కి వచ్చిన శారదమ్మ తూలి ఆపుకోలేక పడిపోవటం, కొళాయి తలకి తగిలి గట్టి దెబ్బే తగిలి రక్తం బాగా పోవటం, అప్పటికప్పుడు కారులో కేర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేయటం జరిగిపోయాయి. అప్పటికప్పుడు ఏదో ట్రీట్మెంట్ చేసినా రక్తం బాగా పోయిందని, అసలే రక్తహీనతతో ఉన్న ఆమెకు వెంటనే రక్తం ఎక్కించటం చాలా అవసరం అన్న డాక్టర్ మాటలతో చాలా కంగారు పడ్డారు. ఎంత ప్రయత్నించినా సమయానికి బి పాజిటివ్ రక్తం దొరకకపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నంతలో సూరమ్మ తనది అదే గ్రూప్ అని, క్రితం ఏడాది రోడ్డు ప్రమాదం జరిగి తనకు రక్తం అవసరం పడినప్పుడు తనకు ఆ సంగతి తెలిసిందని చెప్పి, నువ్వు పెద్దదానివి, రక్తం ఇస్తే కష్టమని చెప్తున్నా వెనక తన రక్తం శారదమ్మకిచ్చింది. శారదమ్మకు సరైన సమయంలో సరైన సాయం చేసి తనకు ఆ కుటుంబం పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుకుంది సూరమ్మ. సూరమ్మ రక్తం టెస్టు చేసి సరిపోతుందని డాక్టర్స్ చెప్పగానే ఆడబడుచు వందన అభ్యంతరం చెప్పబోయింది. అమ్మకు అసలే చాదస్తం, సూరమ్మ రక్తం ఎక్కించారని తర్వాత తెలిస్తే గొడవ చేస్తుందేమోరా అన్నయ్య అన్న చెల్లెలి మాటల్ని కొట్టిపడేశాడు రామకృష్ణ. నువ్వూరుకోవే, మనకు బ్లడ్ బ్యాంకులో దొరికే రక్తం ఎవరిదో మనకు తెలుసా? పంచభూతాలకు లేనట్లే కులం గోత్రం, మనిషి పంచప్రాణాలు నిలబెట్టే రక్తానికి కూడా లేవు. అయినా మీరంతా అలా పెంచి పోషించబట్టే ఎవడిలా తయారయ్యింది, మొదలే ఆ చాదస్తాన్ని కంట్రోల్ చేస్తే ఆవిడలా తయారయ్యేది కాదు అన్నాడు. అది కాదురా, మరీ చూస్తూ చూస్తూ ఏదో అనబోతున్న చెల్లెల్ని గట్టిగా కసురుకున్నాడు. పోనీ, మీ ఆయనది బి పాజిటివేగా, ఆయన రమ్మని ఫోన్ చెయ్యి, రేపొస్తే అప్పుడు అదే ఎక్కిద్దాము అన్నాడు. అదేలాగరా, ఆయనకు అసలే షుగరు బీపీ, అయినా ఆఫీసుకు సెలవు పెట్టి రావటానికి ఏదో చెప్పబోతున్న చెల్లెల్ని ఆగమని సైగ చేశాడు. కదా, మనకివ్వటానికే మనకి 100 అభ్యంతరాలు ఉన్నప్పుడు అవతలి ఎవరో పుణ్యాత్ములు ఇస్తూ ఉంటే అడ్డుపడటం మంచిది కాదు. మాట నెమ్మదిగానే అన్నా చాలా పదునుగా అన్నాడు. వందన ఇంకా నోరెత్తలేదు. 4 రోజులు హాస్పిటల్లోనే ఉంచి నుదుటిన పడ్డ 4 కోట్లు కాస్త తగ్గుముఖం పట్టాక కొత్త రక్తం ఇచ్చిన ఉత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చిన శారదమ్మలో పశ్చాత్తాపం. హాస్పిటల్లోనూ ఇంటికొచ్చాక కూడా క్షణం ఏమరక కూడా కూడా ఉంటూ అయిన వాళ్ళకంటే ఎక్కువగా కంటికి రెప్పలాగా చూసుకుంటున్న సూరమ్మతో అంది, సూరమ్మ నిన్ను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విసుక్కున్నానో కసిరి కొట్టానో అయినా తోడబుట్టిన దానిలాగా మంచి మనసుతో నాకు రక్తం ఇవ్వటమే కాక
ఎంత సేవ చేస్తున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోనే. నన్ను అమ్మగోరు తమరు పెద్దోరండి, అలా మాట్లాడకండి. నాకు మీ మీద ఎప్పుడు కోపమే లేదు. తమరు త్వర త్వరగా లిగిసి తిరగండి, మాకంతే చాలు. ఆప్యాయంగా కళ్ళొత్తుతూ అంది సూరమ్మ. మొత్తానికి బీ పాజిటివ్గా మార్చేసింది నానమ్మని సూరమ్మ రక్తం గట్టిగా క్లాప్స్ కొడుతూ అన్నాడు అవినాష్. కథ సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.